నమస్తే తెలంగాణ ప్రజలకు. నా పేరు లక్ష్మిగారు ఆంజనేయులు, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, ఉద్యమకారుడు. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పుట్టినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం 1969 నుంచి 2014 వరకు ఎన్నో మంది అమరుల త్యాగాల ఫలితంగా, మరి సబ్బండ వర్గాల యొక్క ఆత్మ బలిదానాల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఏదైతే మరి నీళ్ళ కోసం, నిధుల కోసం మరి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ, ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత ఓన్లీ మరి ఒక కుటుంబ పాలనకు మాత్రమే మరి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ నీళ్లు ఆంధ్రాకు పోయి, నిధులేమో కలవకుండా కుటుంబం నిండిపోయాయి. ఉద్యోగాలు కూడా ఒక ముఖ్యమంత్రి, రెండు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కలవకుడు కుటుంబమే నిండిపోయింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి యావ తెలంగాణ ప్రజానీకం విద్యార్థులు అంతా కూడా నిరుద్యోగులు అయిపోయినరు. మరి రెండు జీవనాల మధ్య ఉన్న తెలంగాణ ప్రాంతం ఎందుకు బీటలు పారుతుంది? నీళ్ళు లేక, నిధులు లేక, నియమకాలు లేక, అంటే ఈ యొక్క గలగలా గోదావరి కదిలిపోతుంటే, బిరబిర కృష్ణమ్మ పరుగులేడుతుంటే మా పంటలే పండుతాయి, మా పంటలే ఎండుతాయి. అంటే భూమి కోసం, భక్తి కోసం పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమం, రైతులు సస్యసామంగా పండి, రైతులందరూ పండించిన పంటలని సకాలంలో మరి ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు మాత్రమే రైతు మరి బతుకు అనేటువంటిది మనగడ కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రైతులకు భరోసా లేకుండా అయిపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం లేకుండా అయిపోయినాయి. మరి యావత్ సబ్బండ వర్గాలకు ఎలాంటి నోటిఫికేషన్లు, నియామకాలు లేకుండా, మరి ఓన్లీ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఒక కలవకుండ కుటుంబం మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు అన్నీ కూడా ఓన్లీ ఒక కుటుంబం మాత్రమే అనుభవిస్తుంది. మరి నిధులేమో ఇటు కృష్ణానది కానీ ఇటు గోదావరినది రెండు కూడా ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయి. తెలంగాణ అనేటువంటిది బీటలు వారిపోతుంది. దీని అన్నిటి కారణం ఎవరా అంటే ఓటర్లే బాధ్యత. అంటే సరైనటువంటి ఓటర్లు, సరైన నాయకుని ఎన్నుకున్నప్పుడు మాత్రమే తెలంగాణ అనేది బంగారు తెలంగాణ అవుతుంది. కానీ బంగారు తెలంగాణ కాలేదు. అంటే ఏదైతే తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ ఏర్పాటు చే, అందరి ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్ల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ అనేది వీళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, మరి మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఏర్పాటుగా చేసుకొని ప్రభుత్వం అనే తన గుప్పెట్లు పట్టుకొని నడిపిస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, మీకు చరమగీతం పాడాల్సినటువంటి దినం దగ్గరలో పడింది. కాబట్టి ఈ సందర్భంగా ఏ ఓటర్లు అయితే చైతన్యమవుతారో, ఏ విద్యావంతులు చైతన్యమవుతారో, అందరూ చైతన్యమయ్యి మీ ఓటు హక్కుని సక్రమైనటువంటి విధంగా సరైన నాయకుని ఎన్నుకున్నప్పుడు మాత్రమే మీకున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మరి మినిస్టరు, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మీకు సక్రమంగా సరైనటువంటి విధానాన్ని, సరైనటువంటి పరిపాలన విధానాన్ని అందిస్తారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆశించిన ఫలితం అందాలంటే బహుజన తెలంగాణ కావాలి, పేదోళ్ళ తెలంగాణ, మరి అందరిని అర్థం చేసుకుని తెలంగాణ కావాలనే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై ఉస్మానియా, జోహార్ తెలంగాణ మరి వీర్లకు, జోహార్ తెలంగాణ మరి వీర్లకు.